హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే జిమ్ ట్రైనర్ హత్య కేసులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సో ఫస్ట్ అంతా కూడా ప్రేమించిన అమ్మాయి బంధువులే అతన్ని చంపేశారని అనుకున్నాం. బట్ రీసెంట్గా తన సొంత బంధువులే తనని హత్య చేసినట్లు పోలీసులు రీసెంట్గా చెప్పడం జరిగింది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ నమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక సుఫారీలాగా మనీ తీసుకుని ఒక అతను హత్య చేసినట్లు మనం డిస్కస్ చేసుకున్నాం సార్. సో బట్ ఇప్పుడైతే తన బంధువులే తనని చంపేశారని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. యా, అప్పుడు పోలీసులు చెప్పింది ఏంటంటే ఇతన్ని ఒక వాళ్ళ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని ఇతను పెళ్లి చేసుకున్నాడు. సో ఆ ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు ఇతన్ని మీదకి గొడవకు వచ్చారు. గొడవకు వస్తే ఒక మధ్యవర్తి ద్వారా ఒక 4 లక్షల వరకు మధ్యవర్తికి ఇచ్చాడు. సో ఆ మధ్యవర్తి ఆ 4 లక్షలు తిరిగి ఇవ్వలేదు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. సో దాన్ని తిరిగి ఇవ్వమని ఈ రాహుల్ జిమ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ మధ్యవర్తిని గట్టిగా వార్నింగ్ ఇచ్చి డెడ్ లైన్ పెట్టాడు. సో అందుకని ఆ మధ్యవర్తి కొంతమందిని చంపించాడు అనేది పోలీసులు అప్పుడు చెప్పింది. అవును. అయితే అప్పుడే పోలీసులకు ఒక డౌట్ వచ్చింది, ఎందుకంటే చనిపోయే ముందు తను ఒక వీడియో కాల్లో తన ప్రేమించిన అమ్మాయితో మాట్లాడాడు ఆ జిమ్లో ఉన్నప్పుడే. సో మరి వీడియో కాల్లో మాట్లాడాడు, మరి ఆ అమ్మాయి వాళ్ళ తరపు నుంచే చంపారా ఏంటి అనేది వీళ్ళకి డౌట్ వచ్చింది. దాని తర్వాత బంధువులు కూడా, రాహుల్ బంధువులు, రాహుల్ బాబాయ్లు కూడా మిస్గైడ్ చేశారు పోలీసుల్ని. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మధ్యవర్తి స్టోరీ వాళ్ళే చెప్పారు, ఇట్లా ఇచ్చాడు సార్ అది ఇది అని చెప్పారు. దాంతో పోలీసులు కన్ఫ్యూజ్ అయ్యారు ఫస్ట్లో, అందుకని ఆ కథ ఫస్ట్ బయటకు వచ్చింది. తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఇతను ఫోన్ డీటెయిల్స్ తీసుకోవడం, కాల్ రికార్డింగ్స్ పరిశీలించడం, తర్వాత మిగతా ఇతనికి వేరే ఏమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆరా తీయడం మొదలుపెట్టినప్పుడు అసలు హంతకులు ఎవరనేది పోలీసులకి క్లూ దొరికింది. అదేంటంటే ఈ రాహుల్ సింగ్కి ఒక 100 గజాల వరకు మణికొండలో ఉందన్నమాట. అక్కడ ఈ 100 గజాల్లో వాళ్ళ బాబాయిలకి కూడా వాటా ఉంది ఈ ల్యాండ్ విషయంలో. రెండోది ఏంటంటే అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా వీళ్ళకి అందరికి కలిపి ఉమ్మడిగా ఉంది. ఇక్కడ వీళ్ళకి బాబాయిలకి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆస్తుల విషయంలో. సో ఈ గొడవల్లో ఏం చేయాలా, ఇతను చాలా అడమెంట్గా ఉన్నాడు, వాళ్ళు చెప్పినట్టుగా పంచుకోవడానికి ఇతను రెడీగా లేడు. సో దాంతో వాళ్ళు ఏం చేయాలని ఆలోచించి ఇతన్ని తొలగించేస్తే బెటరు, మనకి కన్ఫ్యూజన్ ఉండదు అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళల్లో ఆ బాబాయ్ కొడుకులు ఇద్దరికి అప్పగించారు. అంటే ఇతని కజిన్సే, రాహుల్ కజిన్స్ వినోద్ సింగ్, గోపికిషన్ సింగ్ అని ఇద్దరికి అప్పగించారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు కొంత యూత్ ఫ్రెండ్స్, కొంత క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో వాళ్ళకి స్నేహం ఉంది. సో మీరైతే కరెక్టరా అని, మీరే ఇద్దరే వాడిని వేసేసి ప్లాన్ చేయండి జాగ్రత్త అని చెప్పి ఇచ్చి ఒక 15 లాక్స్ డబ్బులు ఇచ్చారు. ఒక 15 లక్షల వరకు మనం ఖర్చు పెడదామని, ఎందుకంటే అది కోట్ల ప్రాపర్టీస్. సో దాంతో ఈ వినోద్ సింగ్, గోపికిషన్ సింగ్ ఏం చేశారంటే టాలీ చౌక్లో అక్బర్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళకి. సో అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అతనికి అప్పగించారు, నీకు ఇట్లా 15 లాక్స్ ఇస్తాము, ఫలానా అతన్ని నువ్వు వేసేయాలి అంటే అతను 15 లాక్స్కి ఒప్పుకున్నారు. 15 లాక్స్కి ఒప్పుకొని అక్బర్ ఏం చేశాడంటే షాబాజు, ఇర్ఫాను, మహమూదు, మాజిల్లు, అప్సర్ అనే కొంతమందిని తన గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక టీమ్గా. వాళ్ళకి ఇలాంటి క్రైమ్స్ చేయడం తెలుసు అనమాట. అంటే ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఒక హత్య చేయాలంటే ముందు రిక్కీ చేస్తారు, అంటే మన హత్య చేసే వ్యక్తి ఎవరెవరితో ఉన్నాడో అతని రోజువారీ కార్యక్రమం ఎలా ఉంటుంది, రెగ్యులర్ ఒక రొటీన్ ఉంటుంది కదా ప్రతి వ్యక్తికి, ఆ రొటీన్ ఎలా ఉంటుంది, ఎక్కడ అనుకూలంగా ఉంటుంది, అతనికి వీక్ మనకి స్ట్రాంగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, చంపేసిన తర్వాత ఎలా రిట్రీట్ అంటారు దాన్ని, ఎలా రిట్రీట్ అయిపోవాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఇవన్నీ కూడా ముందు ప్లాన్ చేసుకుంటారు. దాని తర్వాత పోలీసులకి దొరికితే ఏం చేయాలి, లాయర్లను ఎవరిని పెట్టుకోవాలి, ఒకవేళ జైలుకి వెళ్ళేట్టుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది ప్రొఫెషనల్స్కి. సో అందుకని ఈ సుపారీలు కూడా వాళ్ళు ఇవన్నీ లెక్కేసుకొని తీసుకుంటారు, వీటి అన్నిటికీ ఎంతెంత బడ్జెట్ అవుతుంది, బడ్జెటింగ్ కూడా ముందే ఉంటుంది అన్నమాట.
సో హత్య అనేది కూడా వాళ్ళకు ఒక ఈవెంట్ లాంటిది. ఆ ఈవెంట్ ముందు వెనక ఏమేమి ఖర్చులు ఉంటాయి, ఈ బడ్జెటింగ్ అంతా వేసుకుంటారు. అంటే పోలీసులకి ఎంత ఇవ్వాలి, జైల్లో ఎంత ఖర్చు పెట్టాలి, అడ్వకేట్కి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని చేస్తారన్నమాట. వాళ్ళకి తెలుసు దొరుకుతామని ఖచ్చితంగా, దొరికినా కూడా ఏం చేయొచ్చో వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జైలుకి పోయిచ్చారు, ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి తెలుసు, పోలీసుల్ని ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి తెలుసు అనమాట. సో అలాగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇతను రోజు మణికొండలో ఉంటాడు యాక్చువల్గా, కానీ అత్తాపూర్లో సెలబ్రిటీ జిమ్ అని అక్కడికి వెళ్తుంటాడు. ఎందుకంటే అక్కడ ఇతనికి పరిచయాలు ఉన్నాయి, సో రోజు అక్కడికి వెళ్తాడు. సో వీళ్ళు కరెక్ట్గా ఏం ఆలోచించారంటే, అతను జిమ్ చేసి కిందికి వచ్చినప్పుడైతే ఒంటరిగా వస్తాడు, బైక్ తీసుకొని వెళ్తాడు కాబట్టి అప్పుడు అటాక్ చేయడం ఈజీ అనేది వాళ్ళు మొత్తం పరిశీలించారు. ఒకసారి రెక్కీ చేసుకున్నారు, కరెక్ట్గా అతను దిగి రాగానే రెండోది అతను జిమ్ బాడీ, అతను ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అతను ఏమన్నా ప్రతిఘటిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రతిఘటించడం ఒకటి, పొరపాటున బతికినాడు అనుకో గుర్తుపడతాడు కదా. అందుకని ఏం చేశారంటే, ముందు మిర్చి పొడి తీసుకున్నారు, మిర్చి పొడి చల్లారు, చల్లగానే ఒక్కసారిగా అతను ఇదయ్యాడు. చాలా వేగంగా అంటే సెకండ్స్లో జరిగిపోయిందని చెప్పొచ్చు, అంత వేగంగా వీళ్ళు అటాక్ చేశారు. ఇది కూడా ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలిగింది. మామూలు వాళ్ళంతా అక్కడికి వెళ్ళినాక మనిషిని చంపడం అనేది మైండ్లో ఎంతగా ఉన్నా, చాలామంది ఏంటంటే యాక్సిడెంట్లకి చంపగలరు కానీ ప్లాన్డ్గా చంపేసరికి ఫంక్ అయిపోతారు. అక్కడ శివరంగం వచ్చేస్తుంది, ఒకసారి గుండె దడ పెరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ప్రొఫెషనల్స్కి అవే ఉండవు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కూల్గా ఉంటారు, ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అందువల్ల స్పీడ్గా కూడా చేస్తారు వాళ్ళకి, ఎందుకంటే స్పీడ్ చాలా ఇంపార్టెంట్ యాక్షన్స్లో. ఏమాత్రం స్లో చేసినా ఎవరైనా రావచ్చు, లేకపోతే ఆ వ్యక్తి ప్రతిఘటించవచ్చు. అందుకని అతను తేరుకునే లోపల ఫాస్ట్గా అయిపోవాలి. సో అలాగే జరిగింది యాక్షన్ అంతా. సో ఇదంతా కూడా పోలీసులకు తెలుసు, దీనంతా వాళ్ళు అనలైజ్ చేశారు. సో ఎంత వేగంగా చేశారు, ఎలా చేశారు, ఆ వాచ్మెన్ చూశాడు, వాచ్మెన్కి కూడా గాయాలైనవి, అతను వీళ్ళే కొట్టారేమో అనుకున్నారు. కానీ వాచ్మెన్ ఏం చెప్పాడంటే, లేదు నేను ఆ పరిగెత్తే దాంట్లో పడిపోయాను, నాకు దెబ్బ తగిలిందని చెప్పాడు. సో వాచ్మెన్ వచ్చే వరకు కూడా వాళ్ళు లేదనమాట, అందుకనే వాచ్మెన్ కూడా సరిగా ఐడెంటిఫై చేయలేదు. సో ఇది బేసిక్గా జరిగింది. బట్ ఇప్పుడు వీళ్ళందరినీ 8 మందిని అరెస్ట్ చేశారు, మొత్తం 8 మందిని రిమాండ్కి పెట్టారు. కాకపోతే ఏంటంటే, దీంట్లో మరి ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు దీన్ని కోర్టులో అనేది డౌట్ నాకు. ఎందుకంటే ఇతని తరపున ఎవరు లేరు గట్టిగా, ఫాదర్ కూడా లేరు కదా సార్. ఫాదర్ లేడు. సో వాళ్ళు ఆల్రెడీ ప్లాన్తో ఉన్నారు, కోర్టులో వస్తుంది, ఖర్చు పెడతారు వాళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళకి 15 లాక్స్ ఇచ్చారంటే ఈ ముఠ తన ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ బాబాయిలు ఆ తమ్ముళ్ళు వాళ్ళు మేనేజ్ చేయడానికి వాళ్ళు కూడా మొత్తం ప్లాన్డ్గా డబ్బులు పెట్టుకొని వాళ్ళకి కూడా ఐడియా ఉంది, ఒకవేళ వీళ్ళు దొరికితే మనం దొరుకుతామని. సో వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు, డబ్బులు పెడదాం, ఏముంది ఇదంతా ఒక 6 నెలల్లో సెట్ అయిపోతుంది, మళ్ళీ మన మొత్తం ఆస్తి మనకు వచ్చేస్తుంది అనేది వాళ్ళ ప్లాన్. మామూలుగా రియల్ ఎస్టేట్ మంటర్స్ మనం అనేక సార్లు కూడా చెప్పుకున్నాము, రియల్ ఎస్టేట్ మంటర్స్లు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఆస్తులు ఎక్కువ ఉంటాయి. సో అందుకని చాలా మంది ఏంటంటే, వీక్ ఓనర్స్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనమాట ఆస్తులు కాపాడుకోవడం. వాళ్ళు ఎందుకంటే స్టడీ చేస్తారు అవతల వాళ్ళు. మొన్ననే నేను ఒక కేసున్న మా ఫ్రెండ్ పనిచేస్తున్న కంపెనీ ఓనరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐస్ కలిసి నెల్లూరులో 100 ఎకరాలు కొన్నారు. 100 ఎకరాలకు అమ్మిన అతను ఒక దళిత లీడర్ అక్కడ. సో వీళ్ళు ఏం చేశారంటే, ఒకేసారి రిజిస్ట్రేషన్ అంటే అతను ఒకేసారి రిజిస్ట్రేషన్ కష్టం సార్, నేను దశల వారీగా చేస్తానని చెప్పాడు. వీళ్ళు మ్యాక్సిమం డబ్బులు ఇచ్చేసారు వాళ్ళకి, దశల వారీగానే ఒక 20% చేశాడు, ఇంకా చేయట్లేదు. అడిగితే నేను చేయను అంటున్నాడు. వీళ్ళకి ఏం చేసుకోవాలో తెలియట్లే, ఎందుకంటే అక్కడ దళిత లీడరు, ఏదన్నా గొడవ చేస్తే అతను ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు, అందువల్ల వేరే వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వడానికి కూడా భయపడుతున్నారు. సో ఇప్పుడు తిరుగుతున్నారు వీళ్ళు రోజు, ఇలా ఉంటుంది అన్నమాట ల్యాండ్ విషయాల్లో. ల్యాండ్ విషయాల్లో ఏంటంటే, సడన్గా రేట్లు పెరుగుతాయి, కోట్లు అయిపోతాయి. రెండోది ఇట్లాంటివి చిక్కు ముళ్ళు పోలీ ఎవరు కూడా లీగల్గా త్వరగా తెగవు. ఒకవేళ వీళ్ళు ఇప్పుడు కోర్టుకు వెళ్ళారనుకో, త్వరగా తెగవు అవి ఆ కోర్టులో. సో రెండోది ఏంటంటే, కోర్టుకు వెళ్తే వైట్ వేరే ఉంటుంది, బ్లాక్ వేరే ఉంటుంది, అది వైటే మాట్లాడాలి కోర్టులో.
రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ బాగా సర్క్యులేట్ అవుతుంది. సో ఇదంతా చూసి ఏం చేస్తారంటే వీడిని చంపేద్దామా అని ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ దళిత లీడర్ని చంపేద్దామని వీళ్ళు ఆలోచించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వీళ్ళకి వేరే ఏవి సిస్టమ్స్ అంతా వీళ్ళకి అనుకూలంగా లేవు. ఇలా ఉంటాయన్నమాట. అంటే బాధితులు ఒక్కొక్కసారి చంపుతారు, ఒక్కొక్కసారి బాధితుల్ని అవతల వాళ్ళు చంపుతారు, విగ్గా ఉంటాయి. సో అందుకని ఏంటంటే ల్యాండ్ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇతను కూడా ఇతను చేసిన తప్పేందంటే వీళ్ళు ఏమి ఆలోచిస్తారు, దీని కాన్సిక్వెన్సెస్ ఏముండొచ్చు అనేది ఇతను ఆలోచించి ఉండాలి. కానీ ఒక్కోసారి ఆ టైంలో అటువంటి అంత ఎక్స్ట్రీమ్కి అవతల వాళ్ళు వెళ్తాడని మనం అనుకోం. ఓకే, వాళ్ళు ఎందుకంటే బాగుంటారు, బాబాయిలు పైగా ఇతను ఊహించున్నాడు, అందువల్లే జరిగింది.